బిగ్ న్యూస్ చూద్దాం తెలంగాణలో బీజేపీ మరోసారి ఆపరేషన్ ఆకర్షు అమలు చేస్తుందా కాంగ్రెస్ టీఆర్ఎస్ లోని అసంతృప్త అసమ్మతి నేతల్ని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతమవుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ టీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బతీయటమే ఆపరేషన్ ఆకర్ష లక్ష్యమా తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చుగ్ తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు రాష్ట్ర పర్యటన కంటే ముందే ఆపరేషన్ ఆకర్షం మొదలవుతోంది పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఇటీవలే కూనా శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు ఇవాళ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు కాగజ్ నగర్ కాంగ్రెస్ నేత పాల్వాయి హరీష్ త్వరలోనే కమలం తీర్థం పుచ్చుకోనున్నారు ఫిరోజ్ ఖాన్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో ఇప్పటికే రెండు దఫాలుగా చర్చించారు ఫిరోజ్ వారితో పాటు పలువురు నేతలు తరుణ్చుగ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కాగజ్నగర్ వెళ్లనున్నారు తరుణ్చుగ్ గురువారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్న తరుణచుగ్ హాలియాలో కార్యకర్తలు నేతలతో సమావేశమై ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ లైవ్ లో అందిస్తారు అజయ్ బీజేపీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు చెప్పుకోవచ్చు దానికంటే దూకుడు పెంచిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు దుబ్బాక్ ఎన్నికల ఎలక్షన్స్ టైంలో ఎలాంటి వ్యూహాన్ని అయితే బీజేపీ అమలు చేసిందో మరోసారి అదే తరహా వ్యూహాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ముందు నాగార్జునసాగర్ ఎన్నికల ముందు అమలు చేసేందుకు ఒక వ్యూహాన్ని రచించుకొని ఆ కార్యాచరణను అమలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది బీజేపీయే మిగతా పార్టీలకు ఆల్టర్నేట్ అనే తరహాలో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఎందుకంటే అటు కాంగ్రెస్ పనైపోయింది టీఆర్ఎస్కు ఆల్టర్నేట్ బీజేపీయే ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతలంతా బీజేపీ వైపే చూస్తున్నారనే ఒక వేవ్ను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆ ఓట్లను రాబట్టుకునే ఒక విధంగా అయితే బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఇప్పటికే నడ్డా సమక్షంలో కూడా శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరగా ఈరోజు పాల్వాయి హరీష్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరున్నారు అదేవిధంగా తో వీలైనంత తొందరలో ఫిరోజ్ ఖాన్ మైనార్టీ లీడర్ ఫిరోజ్ ఖాన్ కూడా బీజేపీలో చేరున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే లీక్ రావడంతో ఏదైతే ముందు నుండి కూడా ఓల్డ్ సిటీలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు కాంగ్రెస్లో ఉన్నటువంటి మైనార్టీ లీడర్ ఫిరోజ్ ఖాన్ ఎప్పటి నుండో ఎంఐఎంకు ఎదురుగా ఓల్డ్ సిటీలో పోరాడుతున్నటువంటి పరిస్థితి అతనికి బీజేపీ అతని బలానికి బీజేపీ బలం తోడైతే ఈజీగా ఓల్డ్ సిటీలో పాగా వేయొచ్చని బీజేపీ భావిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మైనార్టీ ఓట్లను సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అదేవిధంగా తరుణుగ్ ఈ మూడు రోజుల పర్యటనలో పూర్తిగా కూడా పార్టీ బలోపేతం పార్టీలో చేరికల పైననే అతను దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది సుమా థ్యాంక్ యూ